Hello friends, andariki namaskaram. Yala unnaru. Ivalti video lo ippudipude vachina oka latest breaking news gurinchi telusukobothunnam. Bangaram konali anukune variki idi good news. Bangaram dara malli bariga tagipoyindi. Ninna monnati varaku aakashame hadduga deshiya market lo amantham dusukelina bangaram vendi daralu tagumukam padutunnayi. Demand tagadam, rupayi balapadadam taditara karanalato bangaram daralu ettakeluku digi vastunnayi. Intaki enta mera daralu taggaya telusukundam. Antakanna mundu friends meeku chinna request. Ee video ni kani meeru inka like cheyinatlayite ventane oka like cheyandi. Meeru icche oka like naku enta support and encouraging ga untundi. Ade vidhanga ikkada kanipinche red color subscribe button pana tap chesi pakkane vache bell icon ni tappakunda activate chesukondi. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే దేశీయ కరెన్సీ రూపాయి పుంజుకోవడం బంగారం ధరలు తగ్గడానికి కారణం అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల బంగారం ధర 40,000 పైగా చేరుకుని జీవనకాల గరిష్టాన్ని అందుకుంది. బుధవారం నాటి బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల పసిడి ధర 300 తగ్గి 39,150 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు 1,000 వరకు తగ్గింది. అటు వెండి ధర కూడా బంగారం దారిలోనే ఎగిసిపడింది. పారిశ్రామిక వర్గాలు నాణేలు తయారీదారుల నుంచి కొనుగోలు లేకపోవడంతో 1,400 తగ్గి 49,000 దిగువకు పడిపోయింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర 48,500గా ఉంది. అధిక ధరల కారణంగా రిటైల్ మార్కెట్లో బంగారం అమ్మకాలు తగ్గిపోగా ఆభరణాల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ బాగా పడిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఇవన్నీ కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.